ఈ వర్షాకాలంలో కారంగా కరకరలాడుతూ ఏదైనా తినాలని రోజు చేయలేం కదా. ఒక్కసారి హెల్దీగా మినపప్పుతో ఇలా గారెలు చేసి పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 2 కప్పులు మినపప్పుని ఒక 4 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగిన తర్వాత తడి ఎటువంటి తడి లేకుండా ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు. అస్సలు మన చేతులకు కూడా తడి తగలకుండా డ్రైగా అయిపోవాలి. అలా చక్కగా ఆరబెట్టుకున్న తర్వాత 2 కప్పులకి 1 పావు కప్పు పెసరపప్పు, 1 పావు కప్పు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకొని అది కూడా ఫిల్టర్ చేసేసుకొని తడి లేకుండా దీన్ని కూడా డ్రై చేసుకోవాలి. ఎండలో కాదు, నీడ కిందే ఫ్యాన్ కింద కానీ తడి మాత్రం చేతులకు తగలకుండా ఉండేట్టు ఉంచుకుంటే సరిపోతుంది. మినపప్పుని నీళ్లు వేయకుండా మెత్తగా కాకుండా బరగ్గా రుబ్బుకున్న తర్వాత ఆ పిండిలోకి 2 స్పూన్లు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అల్లము పచ్చిమిర్చి మన కారంకి సరిపడా వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసి ఈ నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పుని, ఇంకా మిక్సీ పట్టిన పచ్చిమిర్చిని కూడా పిండిలో వేసి కలుపుకొని కారలు మంచి రంగులో కూడా కనిపించడానికి పచ్చికారంని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని ఇంకా కొన్ని పప్పుల్ని మినపప్పుని గ్రైండ్ చేయకుండా 1 పావు గ్లాస్ వరకు పప్పు ఉంచుకొని ఆ పప్పును కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు ముద్దలా కలుపుకోవాలి. ఎటువంటి నీళ్లు యాడ్ చేయకూడదు. తర్వాత ఇలా మేక్ చేయడానికి ఒక చెక్క కానీ లేదంటే ఒక గాజులో అయినా పెట్టుకొని తడి క్లాత్ మీద కారెల్లా ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో ఉంటాయి, ఇంకా ఎక్కువ మందం లేకుండా ఈవెన్గా పల్చగా స్ప్రెడ్ అవుతాయి. ఇక వీటిని కాగుతున్న నూనెలో హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే లోపల ఉడికి చక్కగా కరకరలాడుతూ వస్తాయి. ఇది నెల రోజులైనా కూడా అలానే కరకరలాడుతూనే ఉంటాయి. కాకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోయినట్టు వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లోనే చాలా ఎక్కువ టైం పడతాయి ఫ్రై చేయడానికి మాత్రం, కానీ చాలా రుచిగా ఉంటాయి. నిదానంగా సన్నని మంట మీద వేయించడం వల్ల ఇంకా 1 చుక్క తడి కూడా లేకుండా మనం చేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.